దర్వాజా అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది ఆలయ కమిటీ. సుమారు 500 గ్రాముల బంగారంతో బోనం తయారు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మా కొలిక్ దేవి అందిస్తారు. వాహిని అమ్మవారి ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఆలయ కమిటీ తరపున బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఆనాటి కాలంలో మహమ్మద్ అలీ ఎవరైతే ఉన్నారో కులీ కుతుబ్ షాహి బంగారు చేటలో అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా మూసీ నది శాంతించింది. ఆనాటి నుంచి పరంపరగా వస్తుంది. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి ఆలయ కమిటీ తరపున సమర్పిస్తున్నారు ఒక చిన్న పాప ఈ బంగారు బోనాన్ని ఎత్తుకొని ఉంది. ఎలా ఉంది ఈ కల్చర్ గురించి తెలుసా నానా నీకు? తెలుసు. ఏంటి అసలు బోనం అంటే ఏంటి చెప్పు చిటి తల్లి. అమ్మవారికి అన్నం బోనం అయితే నైవేద్యం పెట్టి అన్నం పెడతారు అమ్మవారికి. చూడొచ్చు ఎంత సంప్రదాయకమైనటువంటి వస్త్రధారణలో ఉందంటే ముక్కెర కూడా పెట్టారు, చాలా ముద్దుగా ఉంది. ఏం చదువుతున్నావు? సిక్స్త్ క్లాస్. ఏముంది లోపల బంగారు బోనంలో? అమ్మవారికి ఆలయం పరమన్నం బెల్లం బెల్లం అప్పలు పెరుగు పాలకూర కొయ్యూర తయారు చేసినప్పుడు అమ్మ పక్కనే ఉన్నావా? కొంచెం అప్పుడప్పుడు. ఏంటి దేవుని ఏం కోరుకుంటున్నావు అమ్మవారిని? కరోనా జల్దీ తగ్గాలని కోరుకుంటున్నా. కరోనా జల్దీ తగ్గాలని కోరుకున్నావా? వెరీ గుడ్. అమ్మ చెప్పండి, ఈ ఆలయ కమిటీ తరపున తీసుకొస్తున్నారు కదా, ఏంటి ఎంత పట్టింది బంగారము మొత్తం? చైర్మన్ గారు తెలుసు మొత్తం తయారీకి ఎంత బంగారం పట్టింది? సుమారు 500 గ్రాముల బంగారం అమ్మ. 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఈ బంగారు బోనం సమర్పించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేవలం కొంతమంది ప్రముఖులు ఎవరు వస్తే వాళ్ళతోటే ఈ బంగారు బోనం ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆనవాయితీ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా బోనాల రోజున ఆలయ కమిటీ చైర్మన్ వారి కుటుంబం తీసుకొచ్చి అక్కడ ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ బంగారు బోనం సమర్పిస్తారు. ఆ తదుపరి ఎవరు ఏపీలో వచ్చినా ఎవరు చేసినా కానీ మళ్ళీ ఈ బంగారు బోనం సమర్పించే ఆనవాయితీ కొనసాగుతుందండి. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఈ బంగారు బోనాన్ని సమర్పించడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో మంత్రులు వాళ్ళు ఈ బంగారు బోనాన్ని అమ్మవారికి తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు. నిజంగా ఒక వైవిధ్యమైనటువంటి ఒక భిన్నమైనటువంటి సంస్కృతి తెలంగాణ సాంస్కృతిక సౌరభం వెల్లివిరుస్తుంది అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ దీనికి సంబంధించిన హిస్టారికల్ నేపథ్యాన్ని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ కరెంట్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ ఈ సాంస్కృతిక విలువలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సాయంత్రం అంతా కూడా థీన్ మార్ కోలాటాలు శివసత్తుల కోలాటాలు ఆ తర్వాత రేపు రంగం కార్యక్రమం జరుగుతుంది. ఇక కళాజాతాలన్నీ చార్మినార్ చుట్టూ మీరాలం చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆరంభము పరిణామక్రమము ముగింపు నిమజ్జనము. బోనాల్లో ఒక విలక్షణమైన ఒక విశిష్టమైనటువంటి తెలంగాణ జానపద సంస్కృతి నిబిడీకృతమైంది. వేల ఏళ్లు గడిచినప్పటికీ కూడా హైదరాబాద్ విశ్వనగరంగా సొబగులు అద్దుకుంటున్నప్పటికీ కూడా మూలాలను సిగ్నేచర్స్ మర్చిపోలేదు అనడానికి ఈ పిల్లలే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. స్టూడియో.